boys and girls, welcome back to the channel, everyone. Hope you are doing absolutely fine. So boys, a day in my life video ide kaani actually emaindante mana gt battery dead ayipoyind anamata. So monna road me yeltunnappudu aagipoyindi bandi. So atla ani cheppesi nenu intiki teeskochi bandi mottham ippesi battery teeskoni ellna and ippudu elli battery teeskostha anamata avanne chupistha. So yeah, let's go and get the battery shine eskoni eltuna. 10 minutes later. So boys, battery ide techesna nenu and mana ide bandi aagipoyindi. Actually battery dead ga ledhu, oka 2-3 years ostundante ee battery. Kaakapothe emaindho bandi crank ga ledhu. So malli nenu bandi mottham ippi manaku telusu kabatti nenu batikipoyina. Natho oka female friend కూడా ఉండే, లేకపోతే వాళ్ళకి ఇబ్బంది అవుతుండే. సో అట్లా అని చెప్పేసి అండ్ బ్యాటరీ చూపిస్తా చూడండి. అండ్ మన కంపార్ట్మెంట్ మొత్తం రష్ట్ అయిపోయింది జీటీది. వండి లోపు బయటనే పెట్టిన, లోపల కూడా పెట్టలేదు. అండ్ ఇవంతా పెయింట్ చేయించేసిన, ఐ మీన్ నేనే చేసిన పెయింట్ అదంతా. సో ఇదంతా మొత్తం రష్ట్ అయిపోయింది. 1 ఇయర్కి నా బండి మొత్తం రష్ట్ అయిపోయింది. అట్లా అని చెప్పి ప్యానల్ మొత్తం ఇప్పి నేను మళ్ళీ స్క్రేప్ అవుట్ చేసి దాన్ని పెయింట్ చేసిన, అది కూడా చూపిస్తాను మీ అందరికి నేను. సో యా, ఒకసారి ఫిట్ చేసినాక నేను అవన్నీ చూపిస్తాను ఎట్లా ఉంది కంపార్ట్మెంట్ అని చెప్పి. నాకు తెలిసి తీసి వచ్చేస్తా అనుకుంటున్నా నేను. వచ్చేసింది చూడండి, ఆ కంపార్ట్మెంట్ కనిపిస్తుంది కదా, మొత్తం రష్ట్ అయిపోయిండే. ఇప్పుడు నేను ఏంటంటే మొత్తం స్క్రేప్ అవుట్ చేసి మళ్ళీ పెయింట్ చేసిన. సరే, ఇప్పుడు అంత నీట్ ఉంది అది. ఈ బండి కొన్నప్పటి నుంచి వారంకి ఒక్కసారి నా చేతులు మెకానిక్ చేతుల్లాగా అవుతున్నాయి. సో ఐ హ్యావ్ టు సెల్ ఇట్ ఆఫ్. సో యా, ఇప్పుడు అయితే వెళ్ళి మొత్తం క్లీన్ చేసి బ్యాటరీ ఫిట్ చేసి ఐ విల్ గెట్ ఇన్ టు ద మోడ్ ఆఫ్ బ్లాగింగ్ సీన్. యా బాయ్స్, మూమెంట్ ఆఫ్ ట్రూత్. బ్యాటరీ అయితే ఫిట్ చేసేసిన నేను. ఇంకా న్యూట్రల్ లేదు. అట్లా మెరుస్తుంది చూడండి. టీపీఎఫ్ చేసిన తర్వాత సో బాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద మోడో బ్లాగ్. ఒక్క నిమిషం బాయ్స్, నేను లెన్స్ క్లీన్ చేసుకుంటా, ఎందుకంటే నేను కర్ణాటక ట్రిప్ వెళ్ళి వచ్చినా కదా, లెన్స్ అసలు క్లీన్ చేయలేదు. కెమెరా మొత్తం బ్యాగ్లోనే ఉండే. ఒక్క నిమిషం బాయ్స్. బాయ్స్ అండ్ గర్ల్స్, ఐ నో ఐ హావ్ బీన్ అబ్సెంట్ ఆన్ యూట్యూబ్ అండ్ ఐమ్ అబ్సల్యూట్లీ సారీ ఫర్ ఇట్. నా లైఫ్లో ఒక రఫ్ ఫేజ్ నడుస్తుంది ఇప్పుడు నాకు. అండ్ యూనో, నాకేం ప్రాబ్లం వచ్చినా నేనే సాల్వ్ చేసుకోవాలి. నాకు సాల్వ్ చేసి పెట్టే వాళ్ళు ఎవరు లేరు, జెన్యున్గా చెప్తున్నాను నేను అది మీ అందరికీ. సో వీ హ్యావ్ టు బీ గ్రేట్ఫుల్ మీకు యూనో సపోర్ట్ చేయడానికి, పేరెంట్స్ కానీ ఎవరైనా ఉండడానికి. అందరు అంత లక్కీ ఉండరు. కొంతమంది యూనో వాట్ ఎవర్ దే ఆర్ టుడే, దే ఆర్ మేడ్ బై దెమ్ సెల్ఫ్స్. ఈ బండి అన్నా కానీ, నేను తిరిగేదన్నా కానీ, ఏదన్నా, వాట్ ఎవర్ ఐ యామ్ టుడే, నాకు నేను చేసుకుందే. అండ్ యా, సో ఇప్పుడు ఒక రఫ్ ఫేజ్ నడుస్తుంది కాబట్టి నా లైఫ్ ప్రాబ్లమ్స్ నేనే సాల్వ్ చేసుకోవాలి. అండ్ ఐమ్ ఆన్ ఇట్. సో అందుకని చెప్పి నేను సోషల్ మీడియా ఎక్కువ చేయట్లేదు. కావాలంటే రోజుకి ఒక వీడియో, ఆల్టర్నేట్ డేస్కి వీడియోస్ పెట్టచ్చు, కాదంటే లేను. కాకపోతే యూనో నేను నాలాగా లేనప్పుడు నాకు యూనో ఆబ్వియస్లీ వీడియోస్ పెట్టాలని లేదు. సో యా, అండ్ ఇప్పుడైతే నేను ఎక్కడికి వెళ్తున్నా అంటే సైట్కి వెళ్తున్నా. అండ్ ఆల్వాళ్ళు ఒక సైట్ నడుస్తుంది. ఇట్ ఈస్ 3 BHK ఫ్లాట్. సో కంప్లీట్ ఇంటీరియర్స్ నడుస్తుంది వితౌట్ ది ఫర్నిచర్. సో ఇప్పుడు నేను కూడా ఎందుకు వెళ్తున్నా అంటే, యూజువల్ వెళ్ళాల్సిన అవసరం లేదు, మన కార్పెంటర్ చేసి పెట్టేస్తాడు, అప్పుడప్పుడు మనం వెళ్ళి చెక్ చేసి సరిపోతుంది. కాకపోతే పెన్ టైం అయిపోయిందంటే, ఎవరైతే ఆ బిల్డర్ ఉన్నారో మొత్తం వంకరొంకర ఇల్లు కట్టిండి అనమాట. సో కొన్ని విండోస్ కిందికి ఉన్నాయి, కొన్ని విండోస్ పైకి ఉన్నాయి. సో మనం వార్డ్రోబ్ వేసినప్పుడు కొంచెం అటు ఇటు అవుతున్నాయి అవి. సో అది కూడా వెళ్ళి చూపిస్తా. అండ్ ఇల్లు కొనేటప్పుడు ఏమేమి మైండ్లో పెట్టుకోవాలి అది కూడా చూపిస్తా. సో యా, హ్యాండ్ నేను డే ఇన్ మై లైఫ్ అంటే, మార్నింగ్ ఇప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు, సైట్కి వెళ్తున్నా డైరెక్ట్. సో సైట్కి వెళ్ళి కొంచెం సేపు ఆ మెజర్మెంట్స్ అవన్నీ చెక్ చేసుకొని, ఒకసారి ఆ వార్డ్రోబ్ సెట్ అయినాక నేను లంచ్ తిన్నకి వెళ్తా. లంచ్ తిన్నాక మళ్ళీ సైట్కి వెళ్తా, లేకపోతే ఇంటికి వెళ్ళిపోతా. ఇప్పుడైతే ఈరోజు అజెండా అయితే అదే ఉంది. నేను యాక్చువల్లీ డైలీ కుక్కట్పల్లి నుంచి వెళ్తా సైట్కి, కాకపోతే ఈరోజు ఏంటంటే శశిని దింపేది ఉండే. మీ అందరు శశి తెలుసు కదా, హీఈస్ గోయింగ్ టు కరీంనగర్. కరీంనగర్ ఉన్నమాట మన బాయ్. అండ్ చాలామందికి నా ఎడ్యుకేషన్ ఏందని కూడా డౌట్ ఉండొచ్చు. సో నా ఎడ్యుకేషన్ వచ్చి బీఏ హానర్స్ ఇన్ ఇంటీరియర్ డిజైన్, జేఎన్ఎఫ్ఏయు యూనో యూనివర్సిటీలో. అండ్ నెక్స్ట్ అయితే ఇప్పుడు నేను స్పెషలైజేషన్ చేస్తా, మాస్టర్స్ కూడా చేస్తా. మాస్టర్స్ ఇన్ ఇంటీరియర్ డిజైన్ విత్ స్పెషలైజేషన్ ఆఫ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. సో అవన్నీ చేయాలి. అండ్ బాయ్, September 8th కల్లా మన ఛానల్ పెట్టి 1 ఇయర్ అవుతుంది. అండ్ వీఆర్ ఆల్మోస్ట్ అబౌట్ 8,400 సబ్స్క్రైబర్స్ అనుకుంటా. నాకు తెలిసి 20,000 సబ్స్క్రైబర్స్ అయితే నేను September 8th కల్లా గోల్ పెడుతున్నా. సో జల్దీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇయర్ లోపలైతే మనము ఆల్మోస్ట్ ఒక 100K రీచ్ అవుదామని నేను అనుకుంటున్నా. ఇన్ అ వెరీ షార్ట్ స్పాన్ ఐ హ్యావ్ ప్లాన్స్ ఫర్ ఇట్. కానీ ఏం చేద్దాం, ఇంకా బిజీ లైఫ్ కదా, తప్పదు.
ప్రాబ్లం ఉంది, కొంచెమే ఉంది, మరి ఎక్కువేం లేదు. అండ్ నా ఫ్రంట్ వీల్ బేరింగ్స్ కూడా చేంజ్ చేయాలి. సో ఈసారి సర్వీస్కి వెళ్ళినప్పుడు వీల్ బేరింగ్ కూడా చేంజ్ చేయించేస్తా ఫ్రంట్. లాస్ట్ టైమే చెప్పిన ఫ్రంట్ కూడా చేయమని, కానీ బాగుందన్నా అది ఎందుకన్నా ఇది ఎందుకన్నా అన్నారు. ఈ రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళ సర్వీస్ ఎట్లుంటుంది అంటే, ప్రాబ్లమ్స్ మనకున్న వాళ్ళే సజెస్తారు అన్నమాట, లేదన్నా బాగానే ఉందన్నా అట్లుందన్నా ఇట్లుందన్నా. పనులు చేయని కూడా బద్ధకం వీళ్ళకి బేసికలీ. అండ్ బాయ్స్ అండ్ గర్ల్స్ చాలామందిలో మీలో యూనో యూట్యూబ్ క్రియేటర్స్ అవుదామని చాలామందికి ఉంటుంది. అండ్ యూనో 1 ఇయర్లోనే ఒక సక్సెస్ఫుల్ యూట్యూబ్ కెరియర్ ఎట్లా చేయాలని ఒక చిన్న వర్క్షాప్ చేస్తా. ఇట్ విల్ బీ ఎ పెయిడ్ వర్క్షాప్ ఆబ్వియస్లీ. సో మీకు కావాలంటే, ఇంట్రెస్టెడ్ ఉంటే డెఫినెట్గా కామెంట్ డౌన్ చేయండి, నేను దాని గురించి ఒక వర్క్షాప్ చేస్తా. అండ్ ఆ వీడియో కూడా మోస్ట్లీ ఈ వీక్లోనే పోస్ట్ చేస్తా. సో నోటిఫికేషన్ బెల్ ఉంటుంది కదా, ఒకసారి ఆఫ్ చేసుకొని మళ్ళీ ఆన్ చేసుకోండి అప్డేట్స్ కోసం. ఆ వర్క్షాప్ మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఒక 1 ఇయర్లోనే 20 to 50,000 సబ్స్క్రైబర్స్ ఎట్లా గ్రో చేయాలో నేను మీకు ఈజీగా చెప్తా, సింపుల్ ట్రిక్స్. అండ్ నాది కూడా చూస్తా. ఆ వర్క్షాప్ మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే డెఫినెట్లీ కామెంట్ డౌన్ చేయండి. ఆ వీడియో అయితే నేను ఈ వీకే పోస్ట్ చేస్తా, స్టే ట్యూన్ ఫర్ దాట్. సో బాయ్స్, ఇదే మన సైట్ ఫుట్నాని టవర్స్ బై S2K కన్స్ట్రక్షన్స్. డబ్బా అంటే డబ్బా ఇంజనీర్ గురు, మన కార్పెంటర్ ఎన్ని ఉన్నాడు కదా. సో ఇది ఏ ఫ్లోర్ అని నేను రివీల్ చేయను, మళ్ళీ నాకు ట్రబుల్ ఉంటుంది, క్లయింట్కి ట్రబుల్ ఉంటుంది కదా. సో యా, సో మొత్తానికి అయితే మన క్లయింట్ చెప్పిన కదా, ఎవరో కన్స్ట్రక్షన్ కింద చూపించిన కదా, S2K కన్స్ట్రక్షన్ అని చెప్పేసి. ఆల్మోస్ట్ 95 lakhs వన్ సిఆర్ కమ్మినారు. 3 BHK ఫ్లాట్ ఇది. అండ్ ఫస్ట్ చూసి బాగానే ఉంది, యూనో ఫస్ట్ చూసి బాగానే ఉంది అనుకున్న సైట్. కాకపోతే తర్వాత పైకి వచ్చి మొత్తం మెజర్మెంట్స్ అనేవి చూసినాక చాలా తప్పులు ఉన్నాయి సైట్లో. అండ్ 1 CR నాట్ వర్త్ ఇట్ యాక్చువల్లీ ఈ ఫ్లాట్కి. ఒకసారి వెళ్ళి మనం చూద్దాం ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయో, అండ్ సైట్ మేము ఏమేమి చేస్తామో అది కూడా ఒకసారి మీకు చెప్తాం మీ అందరికీ. సో సైట్ అయితే ఇదన్నమాట. సో ఇప్పుడైతే మేము దీంట్లో ఫర్నిషింగ్ వర్క్ చేస్తున్నాము. సో ఇక్కడ ఓపెన్ కిచెన్ వస్తుంది. అండ్ యూనో 3 BHK, సో అన్నింటిలో ఫర్నిషింగ్ ఉంటుంది. వార్డ్రోబ్స్ అన్నీ చేస్తున్నాం దీంట్లో ఇక్కడ మేము. అండ్ బాయ్స్, ఈ ఫ్లాట్కి ఇంకొకటి తెలుగు ఏం చేసినారంటే, బేసికలీ మన చిన్న ఫ్లోరింగ్ నుంచి పైన వరకు యాక్చువల్లీ 10 ఫీట్ ఉండాలన్నమాట. సో గవర్నమెంట్ వాళ్ళు వీళ్ళకి ఒక హైట్ పర్మిషన్ ఉంటుంది అనమాట, ప్రతి ఏరియాకి ఇంత హైట్లోనే మీరు బిల్డింగ్ కట్టగలుగుతారని చెప్పి. సో దీనికి యాక్చువల్లీ 9 ఫ్లోర్సే ఉన్నాయన్నమాట. సో 10 ఫీట్ హైట్లో 9 ఫ్లోర్స్, అర్థమైందా? సో ప్రతి ఇంటికి 10 ఫీట్ హైట్లో సీలింగ్ ఉండాలి. సో దానికి కొన్ని మీటర్స్ ఉంటాయన్నమాట, 27 మీటర్స్, 30 మీటర్స్ అట్లా అని చెప్పి. సో వీళ్ళు ఇంటెలిజెంట్ ఏం చేసినారంటే, ప్రతి ఫ్లోర్లో 1 ఫీట్ తగ్గించేసి పైన ఒక ఫ్లోర్ ఎక్స్ట్రా చేసినారు అనమాట. సో అట్లా కూడా వేసుకొచ్చు కావాలంటే. కాకపోతే ఏంటంటే, హైట్ రెస్ట్రిక్షన్ లోపలనే బిల్డింగ్ రావాలి. సో దాట్ ఈస్ దేర్. మనోజ్ చూడండి వైరింగ్ ఎట్లా వేసుకున్నారు. సో ఇక్కడ కూడా వార్డ్రోబ్ వస్తుంది. సో అదంతా వార్డ్రోబ్ మార్కింగ్ చేసినాం మేము. సో యా, క్లయింట్ వస్తారు ఇప్పుడు, మాట్లాడాలి క్లయింట్తో కూడా. సో అట్లా ఉందన్నమాట ఈ సైడ్ది. సో మీరు ఇల్లు కొనేటప్పుడు ఏమేమి చెక్ చేసుకుంటారు అండ్ ఇంకొకటి చూపిస్తాను మీ అందరికి నేను. ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. కవరప్ చేసేసినారు మన బాయ్స్ కానీ వర్క్ చేసి. ఈ విండో ఉంది కదా, ఈ విండో ఇంకా ఈ విండో ఒకటే లెవెల్ లేదు. ఈ విండో కొంచెం కిందికి వచ్చింది, ఆ విండో కొంచెం పైకి వెళ్ళింది అనమాట. మీరు అది చూస్తే చూడొచ్చు, ఈ ఒక పార్ట్ ఉంది కదా, ఇది పైకి ఉంది అనమాట. ఒక వన్ ఇంచ్ ఇది పైకి ఉందండి. ఇక్కడేమో ఇది ఫ్లష్ అయిపోయింది. సో ప్రాబ్లం ఏంటంటే, బేసికలీ ఒక 3 to 4 inches అయితే మన విండో కిందికి వచ్చేసింది. సో యాక్చువల్లీ అట్లా ఉండదు, ఎందుకంటే విండోస్ అన్నీ ఒకటే లెవెల్లో ఉండాలి. సో అయితే మన బాయ్స్ ఇప్పుడు కవర్ చేస్తున్నారు. మేము ఏం చేసినామంటే, యాజ్ అ డిజైనర్ ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. యాక్చువల్లీ తప్పేం లేదు, ఒకవేళ చెప్తే బిల్డర్ మీద కంప్లైంట్ ఇవ్వచ్చు మనం. కాకపోతే నేనేం చేసినా అంటే, ఆ లెవెల్లో ఫ్లష్ చేసేసి దాన్ని ఇప్పుడు నేను ఒక యూనో కర్టెన్ పెట్టడానికి ఆపర్చునిటీ ఇస్తున్నాను అనమాట. సో యా, అదొకటి ఉంది. సో అట్లా మనం మనతో అయినంత వరకు మనం అవన్నీ సార్ట్అవుట్ డిసిషల్ ప్రాబ్లమ్స్. దాట్ ఈస్ అ వర్క్ ఆఫ్ అ డిజైనర్. సో మీకు ఏమైనా ఇంటీరియర్ డిజైనింగ్ పనులు ఉన్నా కానీ, లేకపోతే కన్స్ట్రక్షన్స్ పనులు ఉన్నా కానీ చెప్పండి. యూఆర్ ఆల్సో ఇన్ టు కన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ ద గ్రౌండ్ ఫౌండేషన్ నుంచి కీ ఇంటికి ఇచ్చేంత వరకు వీ డూ ఎవ్రీథింగ్. సో మీకు ఏమైనా కావాలంటే డెఫినెట్లీ కామెంట్ డౌన్ చేయండి, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేయండి, ఐల్ గెట్ బ్యాక్ టు యూ. యా, 1 hour later. సో బాయ్స్, నా వర్క్ అయితే అయిపోయింది, ఇప్పుడు నేను ఇంటికి వెళ్తున్నా. సో వీడియో ఇక్కడ ఎండ్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ ఎవరెవరికైతే యూట్యూబ్ వర్క్షాప్ మీద ఇంట్రెస్ట్ ఉందో డెఫినెట్లీ కామెంట్ డౌన్ చేయండి. అండ్ ఈ వీక్లో ఒక వీడియో నేను పోస్ట్ చేస్తాను, దానికోసం వెయిట్ చేస్తూ ఉండండి. అండ్ గివ్ అవే కూడా చేస్తా. సో మెల్లమెల్ల ట్రాక్ వచ్చేస్తున్నాం మళ్ళీ. సో యా, ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ 100 అండ్ డూ ద హార్డ్ వర్క్ ఎస్పెషలీ వెన్ యూ ఫీల్ లైక్ ఇట్. బై బాయ్స్.